అందరికీ నమస్కారం. శ్రీశ క్రియేషన్స్కు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ ఆరోగ్యంగా సురక్షితంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి ఒక వాల్ మేకోవర్ వీడియో. సో ఎలా చేయాలి అనేది ఇప్పుడు చెప్తున్నాను. సో ఫస్ట్ అయితే మీరు అనుకున్న ప్లేస్ని క్లీన్ చేసుకోండి. డస్టింగ్ ఇప్పుడు ఉగాది అయిపోయింది. సో ఉగాది టైంలో నేను ఆల్రెడీ క్లీన్ చేశాను కాబట్టి క్లీన్గానే ఉంది. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక ప్యాసేజ్ వాల్. దీనికి ఒక చిన్న క్రాక్ ఉంది, దాన్ని కూడా కవర్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను ఈ ప్రాజెక్ట్లో అనుకుంటున్నది కొమ్మలు పెట్టి, కొమ్మలు, ఆకులు, పువ్వులు, సో వాటితో పాటు చిన్న చిన్న గూళ్ళలాగా పెట్టి అట్లా ఫొటోస్ పెట్టి డెకరేట్ చేద్దామని అనుకుంటున్నా. సో ఓవరాల్గా అయితే ఇది నేను అనుకున్న ప్రాజెక్ట్. సో ఆకులు పువ్వుల కోసం అయితే యాక్చువల్గా పేపర్ ఫ్లవర్స్ లీవ్సే చేద్దాము, ప్రిపేర్ చేద్దాం అనుకున్నా. ఇది చెప్పాను కదా ఉగాదికి చేసిన క్లీనింగ్లో, స్టోర్ రూమ్ క్లీన్ చేసినప్పుడు నాకు ఒక మిస్ అయిన స్పైస్ బాక్స్ దొరికింది. సో వాటిలో నాకు ఇవి ఉన్నాయి, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, ఇంకా చాలా ఉన్నాయి స్పైసెస్ దానిలో. అవి నెక్స్ట్ యూజ్ చేస్తాను. ఇప్పుడైతే ఈ ప్రాజెక్ట్కి ఇవి సరిపోతాయని యూజ్ చేస్తున్నా. ఆల్రెడీ మీకు డేట్ చూపించాను, ఇవి 2017వి. మేము అప్పుడు వేరే ఊరి నుంచి ఇంకో ఊరికి షిఫ్ట్ అయ్యాము. సో ఆ టైంలో మిస్ అయిపోయిన బాక్స్ అన్నమాట ఇది. సో ఆకులు కాబట్టి గ్రీన్ అప్లై చేస్తున్నా. పువ్వులకు నేను ఆరెంజ్ తీసుకున్నాను. సో అదొక బ్యాడ్ చాయిస్, బట్ తర్వాత అర్థమైంది నాకు ఆ విషయం. రెడ్ తీసుకుని ఉండాల్సింది. ఇట్స్ ఓకే, అయిపోయింది కదా. సో ఇక్కడ కొమ్మలతో స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ కొమ్మలు వచ్చేసి బ్లాక్ షీట్, ఇది థిక్ షీట్, బ్లాక్ షీట్. సో వాటిని కట్ చేసుకున్నాను. బ్లాక్ షీట్ అంటే నేను వీటికి స్కేల్ అది యూజ్ చేయలేదు. సో జస్ట్ సిజర్ పెట్టేసి నాకు నచ్చినట్టు కట్ చేసేసాను. అండ్ అది కూడా నేనేం ఫ్రెష్ చార్ట్ ఏం తీసుకోలేదండి. ఇది ఆల్రెడీ నేను వేరే ప్రాజెక్ట్ కోసం యూజ్ చేయగా మిగిలిన చార్ట్ షీట్ ఉంటే దానిలో తీసుకున్నాను. ఒక పావు అంతా వాడాను అంతే. సో అంతే పడింది. అందుకని ఇలా చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి. వాటన్నిటిని కలుపుకుంటూ కొమ్మ ఆకారం ఏదైతే ఉంటుందో ఆ కొమ్మ షేప్ని ఫామ్ చేయడానికి ఈ చిన్న చిన్న ముక్కలను అతికించుకుంటూ వెళ్తున్నాను. సో పర్వాలేదు, కొంచెం బాగానే వచ్చింది. అంటే కొమ్మ చివరికి సన్నం ఉండాలి కదా, నేను చివరికి వెళ్ళేసరికి కొంచెం లావుగా అయిపోయింది. పర్వాలేదు అనిపిస్తుంది. అంటే ఫొటోస్ అవి పెట్టేస్తాం కదా కవర్ అయిపోతుంది, అది ఎవరు గమనించరని అనుకుంటున్నా. సో కొమ్మలు అంటే ఈ కొమ్మ అయిపోయింది. దాని తర్వాత ఆకులు పెడుతున్న వాటికి ఈ మీ దగ్గర అంటే మీకు మామూలు పేపర్తో చేయగలిగితే మీరు మీకు కావాల్సిన అన్ని పేపర్తోనే ఆకులు పువ్వులు ట్రై చేయొచ్చు. ఉన్న వాటిని అయితే వాడొద్దండి ప్లీజ్. నేనేం ఫుడ్ వేస్ట్ చేయట్లేదు. అండ్ నేను స్ట్రిక్ట్గా అగెయిన్స్ట్ కూడా, ఫుడ్ వేస్టేజ్ అనేది నాకు అస్సలు నచ్చని విషయం. ఇవి నాకు ఆ బాక్స్ మిస్ అయింది అండ్ ఇప్పుడు దొరికింది టైంకి, కాబట్టి పడేయలేక అలా అని వాడలేక వాటిని ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను అంతే. సో మీరైతే ఫ్రెష్ ఇంట్లో ఉన్నాయి మాత్రం వాడద్దు, ఇన్ కేస్ మీరు ఇలాంటిది ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు. ఇవి ఇందాక చెప్పా కదా పక్షిగూళ్ళు అని చెప్పి, అవి ఇవే చిన్న చిన్న ఇళ్ళు లాగా చేశాను. సో వాటిని హ్యాంగ్ చేద్దాం అనేది ప్లాన్. సో ప్లెయిన్గా పెట్టడం ఎందుకు అనిపించింది, అందుకే వాటిలో నేను ఫొటోస్ ఇంక్లూడ్ చేశాను. ఇవి ఎలా చేశానని నేను ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇవి చేసినప్పుడు అయితే నేను వీడియో షూట్ చేయలేదు. నైట్ టైం చేశాను, ఒక 2-3 అవర్స్ పట్టింది. సో ఆ టైంకి లైట్ సెట్ అవ్వట్లేదు, జస్ట్ వీడియో తీయడానికి బాగుండట్లేదు క్లారిటీ అని చెప్పి నేను ఇంకా వీడియో ఏం తీయలేదు. ఇవి నీ కార్డ్బోర్డ్ పైన కలర్ పేపర్ని స్టిక్ చేసి దానిపైన ఫోటో పెట్టేశాక బార్డర్కి నేను ఆల్రెడీ ముందే ఫోటోని బట్టి తీసుకున్నాను. ఫోటో కన్నా ఒక 2-2 సెంటీమీటర్స్ అలా ఎక్కువ ఉండేలా చూసుకున్నాను. సో బార్డర్ ఇచ్చి వాటి పైన బ్లింగ్స్ అలా అతికిచ్చి సాటిన్ రిబ్బన్తో ఇలా హ్యాంగ్ చేశాను. నెక్స్ట్ ఇవి పూలు చూపిస్తున్నా కదా, ఈ పూలు అతికిస్తున్నాను చూడండి. అండ్ సాటిన్ రిబ్బన్ పెట్టి అతికిచ్చినా కూడా ఆ బరువుకి అవి పడిపోతాయేమో తర్వాత ఎప్పుడైనా అనిపించింది. అందుకని నేను వాల్కి స్టిక్ చేసేసాను గ్లూగన్ తోటి. సో టోటల్ ప్రాజెక్ట్ అంతా నేను గ్లూగన్ యూజ్ చేశానండి.
ఆల్టర్నేటివ్ మీకు ఏదైనా ఉంది అనిపిస్తే మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో పువ్వులు ఆకులు అయిపోయాయి, కింద రాలుతున్న ఆకులు కూడా ఎక్కువగా పడ్డాయి. వాటి తర్వాత అంటే కింద ప్లేస్ అంతా బాగానే కవర్ చేసేసాం కదా, పైన కొమ్మ పైన అంత ప్లెయిన్ ఉంది, అలా అని అక్కడ పెట్టినా ఇంకా హెవీ అయిపోతుంది, లుక్ అంత బాగోదు. సో అందుకని నా దగ్గర ఉన్న ఈ బటర్ఫ్లై స్టిక్కర్స్ని పైన ఎగరమని పంపిస్తున్నా. సో చూడండి ఇక్కడ పెట్టాను, ఒక 4-5 స్టిక్కర్స్ ఉన్నాయి. సో అవి పైకి ఎగురుతున్నాయి, ఆకులు ఎలా కిందకి రాలుతున్నాయి కాబట్టి బటర్ఫ్లైస్ పైకి ఎగురుతున్నాయి కదా. కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ అనుకుంటున్నా. ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది. సో బిఫోర్ ఆఫ్టర్, బిఫోర్ ప్లెయిన్, ఆఫ్టర్ వచ్చేసి ఇలా ఉంది. సో టోటల్గా అంటే నేను 2 అవర్స్ చెప్పిన 3-4 డేస్ చేశాను. 4 డేస్ అంటే ఈ ఆకులు పువ్వులు ఆ కొమ్మలు కత్తిరించడానికి ఒక రోజు పట్టింది. ఫొటోస్ అవి ఇల్లు చిన్న చిన్న హౌసెస్ అవి చేయడానికి ఒక రోజు అంటే 2 అవర్స్ చెప్పునని చెప్తున్నా కదా, అందుకే ఇది అతికి ఇష్టానికి అంతా 2 అవర్స్ అలా పట్టింది. సో మీ దగ్గర టైం ఉంటే 1 డేలో అనేది అంతా ఫినిష్ చేసుకోవచ్చు. సో టైంని బట్టి మీరు సెట్ చేసుకోవచ్చు, ప్లాన్ చేసుకొని చేయండి. సో ప్లెయిన్ ఉన్న వాళ్ళు ఎంత కలర్ఫుల్గా అయింది, అందరికీ వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నాను. మీకు ఏమనిపించినా సరే ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. ఇది మంచి వీడియో అనుకుంటే, ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడానికి ట్రై చేయండి. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సురక్షితంగా ఇంట్లోనే ఉండండి, అవసరాన్ని బట్టే బయటికి వెళ్ళి తొందరగా ఇంటికి